మెదక్ జిల్లా రామన్నపేట మున్సిపాలిటీలో అర్ధరాత్రి దొంగలు రెచ్చిపోయారు. తాళం వేసిన ఇంటితో పాటు పలు దేవాలయాల్లో పడ్డారు. మెదక్ జిల్లా రామన్నపేట మున్సిపాలిటీ పరిధిలో రైతు బజార్ వద్ద నివాసం ఉంటున్న విద్యుత్ ఉద్యోగి గుండస్వామి దసరా పండుగకు జాన్సిలింగాపూర్ గ్రామానికి వెళ్లగా అతని ఇంటి తాళం ధ్వంసం చేసి 4 లక్షల రూపాయల నగదుతో పాటు 1 లక్ష రూపాయల విలువగల బంగారం వెండి ఎత్తుకెళ్లారని బాధితులు చెప్పారు. దొంగతనానికి ముందు ఇంటి సమీపంలో గల ద్విచక్ర వాహనాలలో పెట్రోల్ సైతం తీసుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. స్థానిక పెద్దమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి దేవాలయంలో తాళాలు ధ్వంసం చేసి హుండీ డబ్బులతో పాటు అమ్మవారి పుస్తమెటలు కూడా ఎత్తుకెళ్లినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. అయితే ఈ పెద్దమ్మ దేవాలయంలో ఈ వారంలో 2వ సారి తాళాలు పగలగొట్టిన దొంగలు పోలీసులకు సవాల్ విసురుతున్న ఈ దేవాలయం జాతీయ రహదారి పక్కన ఉండడంతో ఈ ప్రాంతంలో పోలీసులు నిఘా పెంచి దొంగతనాలను అరికట్టవలసిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు అంటున్నారు. కేసు నమోదు చేసుకున్న రామన్నపేట పోలీసులు క్లూస్ టీం సహాయంతో పరిశోధన చేస్తున్నారు. గ్రామం లోపల సీసీటీవీ ఫుటేజ్ని వీడియోలు పరిశీలిస్తున్నారు. నేను అప్పు చేసి ఇంట్లో డబ్బులు తీసుకొచ్చి పెట్టినట్టు 4 లాక్స్ ఇంట్లో పెట్టినట్టు ప్లస్ 2 తులాల చైన్ ఉండే మకనకుందనాలు 1 తులం ఉండే 12 తులాలన్నర వెండి ఉండే అవి ఇంట్లో పెట్టి జాన్సిలింగాపూర్ దసరా సందర్భంగా నేను ఇంటికి వెళ్ళిపోయినట్టు రాత్రి నేను పొద్దున్న వచ్చేసరికి ఇది డోర్ వల్ల కొట్టి తాళాలు వల్ల కొట్టి 4 లక్షలు 2 తులాల చైను మకన కుందలాల తులము 12 తులాల వెండి ఇవన్నీ దొంగిలించుకొని వెళ్ళిపోయారు. తెలియని వ్యక్తి ఎప్పుడు వచ్చి చూసారు? మేము పొద్దున మా ఓనరు ఫోన్ చేస్తే వచ్చి చూసినాం. వారంలో ఒక తాళాలు వల్ల కొట్టారు. పుస్తలు బిస్తలు ఎత్తుకపోలేదు. ఆయన చూసి తాళాలు వేసినాం కొత్త 6,000 అయినాయి. మళ్ళీ ఇవాళ రాత్రి వచ్చి ఉస్తేలు తీసుకుపోయారు. తాళాలు అలగొట్టి వెనుకకు గుడి వెనుకకు అలగొట్టిపోయారు. ఉస్తేలు ముక్కు పొల్ల గల్లలు అలగొట్టారు తీసుకుపోయారు. నేను వచ్చి చూసేవారు కదా 5 ఇప్పుడు ఇంకా పడ్డారు. ఆలయ కూడా పలగొట్టారు. ఎల్లమ్మ గుళ్ళే వాళ్ళ కొట్టారు. అటు హనుమాన్లా గుళ్ళే వాళ్ళ కొట్టారు. వాళ్ళకి కూడా తీసుకుపోయారు. కొన్ని వాళ్ళ కొట్టారు అట్లనే.